హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు, మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనతో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పుడు హీరోగా మన ముందుకు రాబోతున్న మధునందన్ అన్న. మరి మధునందనంతో మాట్లాడదాం. సో ఎంత ఎన్ని విషయాలకి ఆన్సర్ చేసి చెప్తాడో మనం కూడా ట్రై చేద్దాం. హలో అన్న. హాయ్. సో ఎలా ఉన్నావు అన్న? గుడ్. బాగున్నాను. బాగున్నారు? దేవుడి దయ వల్ల బాగున్నాను. కరోనా తర్వాత బాగున్నాను. కరోనా తర్వాత బాగున్నారు. సో చాలా మంది కరోనా తర్వాత కొంచెం డెల్ అయిపోతారు. అంటే నాకు వచ్చి వెళ్ళిపోయింది చందు. సో ఫ్యామిలీలో అందరికి వచ్చింది, బాగా గట్టి కొట్టింది. నాకు 1 మంత్ బాగా ఇబ్బంది పడ్డాను. లక్కీగా మా ఏప్రిల్ మేలో వచ్చింది. 1 మంత్ బాగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కొంచెం కరోనా తర్వాత అన్ని సెటిల్ అయిపోయి ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే అన్న. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చిన్న ఒక చెప్పాలి నీకు. సో ఏంటంటే, ఇప్పుడు ప్రమోషన్స్ అంటే రొటీన్ ఎప్పుడు మేము నీకు తెలుసు యాంకర్స్ ప్రమోషన్స్ అంటే ఎలా చేస్తారు, సినిమా ఎలా వచ్చింది మీకు ఏంటి అని. అలా కాకుండా కొంచెం మనసులో నుంచి కొన్ని అడగాలనుకుంటున్నాను. నువ్వేమి ఫీల్ అవ్వకుండా కొట్టకుండా బట్టలు ఇప్పి మాట్లాడుతున్నాను. మనసు ఇప్పి మాట్లాడుతుంది. సరే అన్న, అవసరమా? ఎందుకు ఎందుకు మామూలుగా ఎందుకు ఇదంతా మనకి అవసరమా అని? ఏది చెందు? మామూలుగా హీరోగా అవసరమా అని అడుగుతున్నాను. హీరోగా అవసరం అంటున్నా? సో ఏంటో సడన్ గా అందరూ సర్ప్రైజ్ అయ్యారు. మీరు మంచి ఆర్టిస్ట్, కామెడీ చేస్తారు, విలన్ చేస్తారు, సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తారు, ఇలా చేస్తున్న మధునందన్ అన్న సడన్ గా హీరో, ఏదో కథ వింటారా అని వచ్చాడు. ఏంటి అసలు అవసరమా అనుకుంటున్నారు బయట జనాలు? నాకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్న అవసరం అని, టు బి వెరీ ఫ్రాంక్. అంటే హీరో అని కాదు, నా సినిమాలు కథ వింటారా వరకు వస్తే నేను హీరో అని కాదు. యాక్చువల్లీ ఒక ఒక సెంట్రల్ క్యారెక్టర్ అనుకోవాలి. సెంట్రల్ క్యారెక్టర్, సెంట్రల్ క్యారెక్టర్ త్రూ ఒక చిన్న కథ చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. అయితే ఇదంతా ఎలా జరిగింది అంటే, ఏమో మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా జరగాలి అని నా గ్రహాలు శాసించాయి. ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఒక 2 ఏళ్ల క్రితం ఇది, నా గ్రహాలు ఇలా సెట్ అయ్యి అన్ని ఒక దగ్గర కుదురుకొని ఇలా జరగలరా నీకు, కుదురుకున్నట్టున్నాయి. అయితే వంశీ అని త్రివిక్రమ్ గారి అసిస్టెంట్, ఓకే డైరెక్టర్ వంశీధర్ అన్న, వంశీధర్ త్రివిక్రమ్ గారి అసిస్టెంట్, అలా వైకుంఠపురం కి పనిచేశాడు. తను ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అలా వైకుంఠపురం కి పనిచేశారు. వంశీ త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసే ముందు విజయ్ కుమార్ కొండ గుండె జరగాలంటే డైరెక్టర్ సినిమాకి ఒక లైల కోసంలో పనిచేశాడు. ఓకే, ఒక లైల కోసం నేను కూడా పనిచేశాను. సో వంశీ నేను అక్కడి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఏదన్నా కథలు షేర్ చేసుకోవాలన్నా, కథలు డిస్కషన్ చేసుకున్నా, అలా 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 ట్రావెల్ స్టార్ట్ అయింది. సో దిస్ వాస్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకో. అంతకుముందు వంశీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశాడు. ఆయన టీంలో, ఆయన డైరెక్షన్ టీంలో, ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఆయన డైరెక్షన్ టీంలో పనిచేశాడు వంశీ. సో వంశీది మంచి బ్యాక్గ్రౌండ్, సినిమా పరంగా మంచి బ్యాక్గ్రౌండ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ వంశీ. సో వంశీ నేను ఇదే నువ్వు ఇందాక అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నాను. ఆ క్యారెక్టర్స్ టైంలో వంశీ నాకు ఫ్రెండ్గా ట్రావెల్ ఉన్న టైంలో ఒకసారి వచ్చిన కథ చెప్తాను. సరే కథ చెప్పాడు. అంటే కథ చెప్తా అన్నప్పుడు ఏమనుకున్నారన్న? నాకు ఎప్పుడు లేదు ఒకళ్ళు వచ్చి నాకు హీరోగా కథ చెప్పాలి, నేను హీరోగా చేయాలి, అసలు ఆ థాటే లేదు నాకు. బికాస్ నా థాట్ ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్ చేసినా దానికి 100% ఇవ్వాలి నాది. అదే థాట్ ప్రాసెస్. నేను ఇప్పుడు హీరోగా ఎలగబెట్టాలి, ఏదో పొడిచేసేయాలి, ఇవన్నీ ఏం లేవు నాకు. టు బి వెరీ ఫ్రాంక్, వెరీ ప్రాక్టికల్ థింకింగ్, వెరీ నార్మల్. నెలలో 20 రోజులు బిజీగా ఉంటే చాలు, 15 రోజులు బిజీగా ఉంటే చాలు, అది నా థాట్ ప్రాసెస్. ఓకే. సో నేను క్యారెక్టర్ చేసిన టైంలో కథ చెప్పాలి అని అన్నాడు నాకు. నేను ఎందుకు అలా అనుకోలేదు అంటే, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పరిచయాల త్రూ ఏం చేస్తారంటే కథలు చెప్పుకుంటారు ఒకరికొకరికి, తోటి నటులకో లేదా తోటి వాళ్ళ టీమ్ మెంబర్స్కో కథలు చెప్తారు. అలా వంశీ ప్రయత్నాల్లో నేను ఇంతకు ముందుకు ఒకరు ఉన్న ఇద్దరు ముగ్గురు హీరో ఫ్రెండ్స్కి మనం ఈజీ యాక్సెస్ కాబట్టి చెప్పొచ్చు కాబట్టి వంశీ ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ చెప్తాను మధు,
టైం ఇస్తే అంటే సరే రావాల్సి అని నేను షూటింగ్లో ఉన్నప్పుడు పిలిస్తే కథ చెప్పాడు, లైన్ అంతా బాగుంది, ఒక పాయింట్ చెప్పాడు, చాలా బాగా నచ్చింది నాకు. ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కథలో, అది నచ్చి ఇదివరకన్నా చెప్పించు అని అన్నాడు. 100% వంశీ కథ బాగుంది, నాకు ఒక చిన్న పాయింట్ నచ్చింది, నాకు 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 నా ఇన్స్టింక్ట్కి నచ్చింది కాబట్టి నేను ఎవరికైనా కన్విన్సింగ్గా చెప్పగలుగుతాను. సో చెప్తాను డెఫినెట్లీ ఈ హీరోకు, ఎవరు తెలిసిన వాళ్ళకి ఎవరికో నా త్రూ మన ఫ్రెండ్స్ త్రూ చెప్పిస్తాను అని. అంటే అలా ట్రావెల్ వెళ్తూ ఉంది, ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. మళ్ళీ ఒక 4 మంత్స్కో 5 మంత్స్కో మళ్ళీ వంశీ టచ్లోకి వచ్చాడు. రావంశీ మొత్తం కథ డిస్కస్ చేద్దాం అన్నా, మొత్తం కథ డిస్కస్ ఫస్ట్ టు లాస్ట్ చెప్పాడు, పాయింట్గా చెప్పాడు, లైన్గా చెప్పిన తర్వాత ఏమైంది అని అడిగితే ఇంకప్పటికీ వంశీ నాకు ఫుల్గా చెప్పలేదు కాబట్టి నేను కూడా ఎవరికి కాన్ఫిడెంట్గా చెప్పలేదు. సరే ఇప్పుడు ఎవరికైనా చెప్తాను వంశీ డెఫినెట్లీ ఎవరికో ఒకరు చెప్తారని నా సర్కిల్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పినాను నేను, ఇలా ఒక కథ ఉంది రా మనం తనకు చెప్పిద్దాం అనుకుంటున్నాను మన మనోడే వంశీ అంటే సరే నేను చెప్తాను ఆ హీరోని చెప్తాను పలానా XYZ హీరో, నేను హీరో పేరు చెప్పదలుచుకోలేదు, XYZ హీరో సరే చెప్పిద్దాం, ఒక మీడియం రేంజ్ హీరో, నాట్ స్టార్, బికాజ్ ఈ కథ మీడియం రేంజ్ హీరోలకు కరెక్ట్గా ఉంటుంది, చిన్న లవ్ స్టోరీ కాబట్టి. సో అలా వెళ్తున్న టైంలో వంశీ సడన్గా ఒకరోజు వచ్చి మధు ఈ కథ నీతోనే చేద్దాం అనుకుంటున్నాను మధు ఏమంటావు అని. నాకు అంటే నేనే షాక్ అయ్యాను, నాతో ఎందుకు మంచి కెరియర్ నీది, అంటే ఫస్ట్ సినిమా నాతో ఎందుకు నీకు అని నేనే షాక్ అయ్యాను. నమ్మారా మీరే హీరో మీకు చెప్తున్నాను అంటే? ఐ స్వేర్ బై గాడ్ నేను ఒక ఫస్ట్ 1 వీక్ షూటింగ్ చేసేంత వరకు కూడా నా మీద ఎందుకు చేస్తున్నాడు అదే క్వశ్చన్ మార్క్ నాకు. ఓకే ఇది సి నమ్మి ముందుకెళ్ళిన తర్వాత, అంతా నమ్మి ముందుకెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ మార్క్స్ ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు 100% ఇవ్వాలి దానికి, ఏమాత్రం డౌట్ ఉన్నా, ఒక్కడికి డౌట్ ఉన్నా ఆ నెగిటివ్ అనేది అందరికీ రబ్ అవుతుంది టీంలో. బట్ నాకు ఎక్కడో భయం, ముందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటున్నాను, ఓకే చేద్దాం చేద్దాం చేద్దాం. 1 వీక్ షూటింగ్ జరిగింది, ఫస్ట్ చిన్న చిన్న చేశారు, అలా షూటింగ్ వెళ్ళిన ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత కొంచెం కంఫర్టబుల్ అయ్యింది. ఓకే ఇది హీరో క్యారెక్టర్ కాదు, ఇది ఒక మెయిన్ క్యారెక్టర్ అంటే అన్న. ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది అదే, అంటే ఇప్పుడు చాలామంది ఒక వేరే కమెడియన్గా చేస్తున్నా లేకపోతే మీలా అన్ని క్యారెక్టర్ చేస్తున్నా సడన్ గా ఒక ఈ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పేది అదే హీరో కాదు ఇది ఒక మెయిన్ అని చెప్పి. అంటే హీరో అని చెప్పుకుంటే చాలా ధైర్యం కావాలి ఫస్ట్ థింగ్, మనల్ని మనం చాలా గట్టిగా నమ్మాలి, మనకి ఇదర్ అమితమైన ధైర్యం అని ఉండాలి లేదా కొంచెం పిచ్చర్ ఉండాలి ఎక్కడో ఒక దగ్గర. మీకేంటి ధైర్యమా పిచ్చర్? నాకు రెండు లేవు, బిగినింగ్ లో రెండు లేవు, టు బి వెరీ ఫ్రాంక్ ధైర్యము లేదు కానీ నటన అంటే పిచ్చర్. ఓకే ఈ కథ నేను నిజంగానే కథ హీరోయిన్కి హీరోయిన్ పైన ఉంటుంది ఎప్పుడు కథలో. ఓకే హీరోయిన్ బేస్డ్ హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. నాకు ఒక క్యారెక్టర్ లాగా అంటే ఒక కథని చెప్పడానికి ఒక మీడియం కావాలి, ఆ మీడియం నేను డెఫినెట్లీ. ఇందులో హీరోస్ ఉండదు, హీరోయిన్ ఉండదు, అంత ఒక కథలో భాగంగానే ఉంటుంది. ఒక చిన్న థ్రిల్లర్ ఎలిమెంట్ కథలో భాగంగానే, ఒక చిన్న లవ్ స్టోరీ కథలో భాగంగానే, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద స్టోరీ. నేను బయట నా పరిధులు దాటి ఏదో చేసేద్దాము, ఏదో పొడిచేద్దాము ఇలాంటివి ఏమీ లేవు. సో అందుకే చెప్తున్నాను కదా నేను, నువ్వు అన్నట్టు ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నది కరెక్ట్ పాయింట్. ఎవరన్నా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే యాక్టర్స్ ఫ్రంట్ గ్రౌండ్కి అంటే ఒక సినిమాను మోసే గ్రౌండ్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ భయం ఉంటుంది, హీరో అని నన్ను నేను చెప్పుకోవడానికి ఉచ్చపడిపోతుంది, నాకైతే పడిపోతుంది 100%. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్, ప్రతి ఒక్కరికి గుచ్చపడుతుంది, మేబీ ఒప్పుకోరు, నేను అంటే ఒప్పుకోరు యాజ్ ఇన్ మేబీ అలా చెప్పొద్దు అని ఉంటుందేమో ఫీలింగ్, బట్ ఉచ్చ అయితే పడుతుంది. బికాజ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు, ఒక ఇండస్ట్రీలో సక్సెస్ రేటే 2% 3%, 100 సినిమాలు రిలీజ్ అయితే 2-3 బ్లాక్ బస్టర్లు అవుతాయి. ఓకే స్టార్ హీరోల మీద డబ్బులు ఎందుకు, స్టార్ హీరోలు ఎలా ఉన్నా సినిమా డబ్బులు వస్తాయి. ఓకే సో ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి. సో మనం ఏది కాదు, మనం ఏవో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్నాను ఇలా సడన్ వచ్చింది అందుకే నేను సీ గుడ్ ఆర్ బ్యాడ్ ఆ టైంకి నా గ్రహాలు అలా సెట్ అయ్యాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను తప్పితే. అండ్ ఎక్కడో కథ నచ్చింది, నాకు కథ నచ్చి నేను వంశీతో ట్రావెల్ అవుతున్నాను, వంశీకి అనిపించింది నేను ఎవరి గురించో వెయిట్ చేయడం ఎందుకు అవ్వదు, సరే చేద్దాం లెట్స్ ట్రై. అండ్ వంశీ విజన్ నచ్చింది నాకు,
పగడబందీగా బడ్జెట్ వేసుకున్నాడు, పగడబందీగా ప్లానింగ్ చేసుకున్నాడు, అండ్ ఇలాగెళ్దాం ప్రాపర్గా చెప్పాడు. ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే సొల్యూషన్స్ చెప్పాడు నాకు మోర్ దాన్ ఎనీథింగ్. సో ఫస్ట్ స్టెప్, ఈ సినిమా చేయగలమా లేదా, ఓకే అనుకున్న బడ్జెట్లో సినిమా చేయగలమా లేదా ఫస్ట్ స్టెప్, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాను. సో మొత్తం మీద వంశీ అన్న చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారన్నమాట. వంశీ ప్లానింగ్, వంశీ సి నాకంటే ఎక్కువ ధైర్యం చేసేవాళ్ళకు ఉండాలబ్బా. అవును, ఓకే అదే నా ఇప్పుడు కొన్ని విషయాలు తర్వాత అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్ కనుక చూస్తే టోటల్ మొత్తం అంతా డిఫరెంట్గా చేంజ్ చేసామన్నా, అక్కడేమో విరాట్ కోహ్లీ లాగా ఉన్నాం, అక్కడేమో ఏంటి సడన్గా లుక్ చేంజ్ లేదబ్బా, గ్యాప్ వచ్చింది సడన్గా. షూటింగ్ ఈ మంత్ షూటింగ్లో ఉండే, అవన్నీ పోస్ట్పోనే నెక్స్ట్ మంత్కి వెళ్ళి గ్యాప్ దొరికింది. నేను నన్ను నేను గుండెలో చూసుకొని ఆల్మోస్ట్ నాకు తెలిసి 16 ఏళ్ళు అయిద్దేమో, థర్డ్ క్లాస్ 22-23 ఇయర్స్ అయిపోతుంది. సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో గుండు చేసుకుని ఉంటారు. థర్డ్ క్లాస్ లో 22 అంటే ఇప్పుడు లక్ చేసుకుంటారు మీరు. ఆ ఇలా నా 35. ఓకే, సో ఇట్ ఇస్ మోర్ దెన్ 20 ఇయర్స్ నన్ను నేను గుండులో చేసుకున్నాను. ఆహా, సో సరే గ్యాప్ వచ్చింది కదా, ఈ లోపు మనం ఎలా ఉంటాం గుండులో. ఓవర్ ఓవర్ నాకు చిన్న డాండ్రఫ్ ఇష్యూ. ఓకే ఓకే ఓకే, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కొట్టే గుండు కొట్టి గ్యాప్ వచ్చింది కదా తొందరగా హీల్ అవుతుంది అని అంటే సరే అని చేసేసారు. అండ్ ఐఎమ్ హ్యాపీ, కంఫర్టబుల్ ఉంది. అంతేగాని ఇది సినిమాకి సంబంధించిన లుక్ అయితే కాదు. ఏం లేదు, అంటే ఇప్పుడు ఏదైనా సడన్ గా సినిమాలు వస్తే ఇట్లా కమిట్ అవుతారు. ఇలాగా కమిట్ అవుతారు అంటే ఎవరైనా డైరెక్టర్స్ వస్తే అన్న ఇలాగా బాగున్నాడు మంచిగా ఒక మంచి విలన్ రోల్ ఇద్దాం ఒకటి ఎవరైనా నిజంగానే అనుకొని ఎవరైనా ఇస్తే మాత్రం 100% కమిట్ అవుతాం. నాకు నాకు అవ్వాలి, లుక్ బాగుంది. అంతే అంతే, అంటే కొత్త లుక్. ఓకే, అంటే ఇలా అడుగుతున్నాను తప్పు అనుకోకుండా. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చూస్తాకి ఎంత సాహసం అయితే చేస్తారో, ప్రొడ్యూసర్లు కూడా నిజంగా పెద్ద సాహసమే చేశారు నీ మీద డబ్బులు పెట్టి. 100% యా, సి ఫిల్మ్ మేకింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ బిజినెస్, ఓకే. సో వాళ్ళు పాపం ప్రొడ్యూసర్స్ ఆర్ నా ఫ్రెండ్స్, ఓకే. అదే, సో వంశీ నాకు కథ చెప్పి వెయిట్ చేస్తున్న టైంలోనే నా ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్స్ క్రాంతి అండ్ అభిషేక్, చిన్నప్పటి నుంచి దోస్తులు అన్న మీరు? విఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైక్ 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ నుంచి అంటే ఆ మాత్రం అప్పటి నుంచి, అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు గుండు పెట్టారు, మళ్ళీ ఇలా సినిమాకి మళ్ళీ గుండు పెట్టారు. వాళ్ళు ఇలాగే మాటల్లో మాటల్లో ఒకరోజు మేమందరం నైట్ అవుట్స్కర్ట్స్కి ఏదో డ్రైవ్కి వెళ్ళి ఏదో దాబాకి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో నేనేదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను సినిమా పార్టీయా పార్టీ చేసుకుని, ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతున్నాం నేను సినిమా గురించి, వేరే సినిమా గురించి ఏదో ఫోన్ కాల్ వచ్చింది. చాలా సీరియస్ డిస్కషన్ అవుతుండే, ఒక 10-15 మినిట్స్ అందులోనే వెళ్ళిపోయింది. ఏమైంది మ్యాడీ ఎందుకంత సీరియస్ కొన్నా అంటే ఇట్లా నేను నా ఫ్రెండ్ క్రాంతిని క్రాంతి అని అంటారు, ఇది ఇలా సినిమా గురించి ఏదో ఫైనాన్స్ ఇష్యూస్ అవుతున్నాయంట, పాపం ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నానంట. అవునా, ఫైనాన్స్ ఇష్యూస్ ఎందుకు ఏముంటాయని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇలా 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 ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది, మనం డబ్బు ఉంటే మనమే చేసుకోవచ్చు కదా మేడీ, ఎందుకు ఆన్లైన్లోనూ ఎందుకు ఈ టెన్షన్లో ఉన్నాడు, చేసుకోవచ్చు కానీ మనం డబ్బు ఉంటే మనం డెఫినెట్లీ అందులో చిన్న సినిమా అయితే డెఫినెట్లీ చేయొచ్చు, అంటే చేద్దాం మనమే ఒక సినిమా అన్నాడు. నేను అక్కడ కథ వింటున్నాను, వీళ్ళు ఇక్కడ సినిమా చేద్దాం అన్నారు. సో అదే నా ఇందా నువ్వు అన్నట్టు గ్రహాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి ఆ టైంలో ఉండే కాబట్టి అలా కలిసి వచ్చింది. సో ఇట్ ఈస్ అ మియర్ కోయిన్సిడెన్స్, అదే టైంకి నాకు వంశీ కథ చెప్పడం, అదే టైంకి వీళ్ళు కూడా చేద్దాం అనడం, అండ్ నువ్వు అన్నట్టు పాపం రియల్లీ ఇట్ టేక్స్ గట్స్ టు మేక్ అ ఫిల్మ్. అది యూనో నా మీద చేయడం ఇంకా పెద్ద గట్స్, ఓకే. అది మంచి సినిమా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టు బి వెరీ ఫ్రాంక్, ఏది అడుగుతా అది ఇచ్చి ప్రొడ్యూసర్కి ఉన్న అంటే ఇంతే డిసైడ్ అయ్యామో, అంతకంటే కొంచెం ఎక్కువ వెళ్ళినా సరే బాధపడకుండా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడిగిందల్లా ఇచ్చి డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి మొత్తం సినిమా అంతా చూసుకున్న తర్వాత కూడా చిన్న చిన్న షార్ట్స్ మిస్ అయ్యాయి, ఇవి చేద్దాము మళ్ళీ అంటే కూడా పాపం వెనకాడకుండా రీషూట్ అని కాదు, రీషూట్ కూడా కాదు, అంటే చేసిన సీన్ రీషూట్ చేయడం. ఓకే ఓకే ఓకే, చిన్న చిన్న ప్యాచెస్ మిస్ అయ్యాయి, ఈ సీన్ మిస్ అయింది, ఇందులో ఈ క్లోజ్ మిస్ అయింది, ఇక్కడ ఇది పడుంటే బాగుండు అనుకున్నాయి, మళ్ళీ చేశారు బాబు. సో ఇప్పుడు సినిమా చూసుకుంటే డెఫినెట్లీ మంచి సినిమా చేసాము, మేము అనుకున్నది చేసాము, మేము నమ్మింది చేసాము. సో లెట్స్ సీ జనాలు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వంశీధర్ అన్న మీకు స్టోరీ చెప్పినప్పుడు ఒక మీడియం హీరోని పెట్టుకుందాం అన్న థాట్ లో ఉంది, మీరు కూడా దానికి తగ్గట్టు చెప్పారు. నేను దానికి తగ్గట్టే నేను నా ప్రయత్నంలో ఉన్నాను. ఓకే ఓకే, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు కొంచెం అటు ఇటు అయినా
కలెక్షన్స్ అటు ఇటుగా వస్తాయి. మార్కెట్ ఉన్న హీరో మీద పెట్టినా శాటిలైట్ రేస్ అవి ఓకే బాగానే ఉంటాయి. కానీ సో ఇప్పుడు అదే అడుగుతున్నా, మిమ్మల్ని పెట్టారనంటే ఏ ధైర్యంతో పెట్టారు, మీ బిజినెస్ ఎలా జరిగింది, మీరు అంతవరకు బిజినెస్ వరకు అయితే వెళ్ళలేదు. బట్ నేనేమనుకుంటానంటే మంచి ఉద్దేశంతో చేసాం సినిమా, అందరూ చేస్తారు మంచి ఉద్దేశం. ఓకే, నా ప్రొడ్యూసర్స్ పాపం బిజినెస్ యాంగిల్లో ఏమి రాలేదు. ఇక్కడ మనోడు మనకు అంటే వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనోడు ఒక సినిమా చేద్దాం, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండే సినిమా ఇండస్ట్రీ, సో ఎవరితోనే ఎందుకు మనతోనే చేద్దాం అని వాళ్ళు వాళ్ళు నన్ను కంప్లీట్గా నమ్మారు, నన్ను నమ్మారు, వంశీని నమ్మారు. సో ఒక బ్లైండ్ ఫేత్తో పెట్టారు వాళ్ళు. చూద్దాం, లెట్స్ సీ, చేయమైతే చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. అన్నీ అనుకొని చేసినా కొన్ని 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 వర్కౌట్ అవ్వవు, కొన్ని కొన్ని ఏమి అనుకోకుండా చేసినా కొన్ని కొన్ని వర్కౌట్ అవుతాయి. సో మేము ఒక 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 గట్టి బ్లైండ్ ఫేత్తో వెళ్ళాం, చేద్దాం మన పని అయితే మనం సక్రమంగా చేద్దాం, ఆ తర్వాత చూద్దాం లెట్స్ సీ వాట్ రిజల్ట్ మనకేముందో. బట్ అన్న ఇప్పుడు వాళ్ళకి ఒక సినిమా అంటే ఏముంది, మీకు ఎలాగో ప్లస్ పాయింట్ కామెడీ, నాలుగో కామెడీ సీన్లు, రెండు సాంగ్స్, రొటీన్ అలాగే ఉంటుందా? ఈ సినిమాలో ఇప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా చేయాలి అంటే రెగ్యులర్గా చేసేదైతే ఇంకా నేను నార్మల్ క్యారెక్టర్సే చేసుకోవచ్చు కదా. కానీ ఈ సినిమాలో ఏదో అనుకున్న దానికంటే రెగ్యులర్ కాకుండా నాకు ఒక కొత్త యాంగిల్, డెఫినెట్లీ సినిమాలో కామెడీ అంటావా, సిచ్యువేషనల్గా వచ్చే ఒకటి రెండు చిన్న చిన్న కామెడీ సీన్స్ తప్పితే అదర్వైజ్ సినిమా మొత్తం కూడా ఒక మంచి ఎమోషన్ థ్రూఅవుట్ ద సినిమా, ఒక మంచి ఎమోషన్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఒక థ్రిల్లర్ పాయింట్ ఉంటుంది సినిమా, థ్రిల్లర్ పాయింట్, మంచి చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ గా డెఫినెట్లీ ఆడియన్స్ అయితే 100% దే విల్ లైక్ ద థ్రిల్లర్ పాయింట్. ఓకే, యా, అందుకే నేను కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్నగా బాగుంది, లెట్స్ ట్రై సంథింగ్ ధైర్యం, అక్కడ ధైర్యం తెచ్చుకున్నాను. 10th డేలో 14th డేలో స్టార్ట్ అయింది, నేనే వెళ్ళి వంశీ చెప్పాను, ఈరోజు నాకు ధైర్యం లేకుండా ఉంది. బట్ ఒక్కసారి స్క్రీన్ మీద నా క్యారెక్టరైజేషన్, నా మన కథ వెళ్తున్న విధానం చూసి కొంచెం ఇప్పుడు కంఫర్టబుల్ ఉన్నాను, ఐఎమ్ ఫైన్. ఓకే, యా, ఇప్పుడు ధైర్యం వెళ్ళొచ్చు అనిపిస్తుంది అనిపిస్తుంది. సో అన్న ఇన్నైళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, హీరోగా ఫస్ట్ మూవీ. సో బేసిక్గా మనం ఒక అడుగేస్తున్నప్పుడు మన చుట్టుపక్కన వాళ్ళు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో అంటే టు బి ఫ్రాంక్, అంటే జనాలు ఏమనుకున్నారు, వీడి హీరో ఏంటరా బాబు? అలా డెఫినెట్లీ అనుకుంటారు, అందరూ అనుకుంటారు, డెఫినెట్లీ అనుకుంటారు, అనుకోవడంలో తప్పే లేదు. లేకపోతే అదే మధు, నేనే అనుకుంటాను, ఎందుకు నీకు అవసరం అని నేనే అనుకుంటాను. ఓకే, బట్ అదే చెప్తున్నాను కదా, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు కథ నచ్చింది, వంశీ నన్ను నమ్మాడు, నా ప్రొడ్యూసర్స్ కథను నమ్మారు, సో వీళ్ళందరి నమ్మకాన్ని నేను నమ్మాను. అంతే తప్పితే నేను ఏదో చేసేద్దాము, నేను ఐ వాంట్ టు బికమ్ అ హీరో, ఐ వాంట్ టు ప్రూవ్, ఇప్పుడు ప్రపంచానికి ఏదో చాటి చెప్పాలి, ఇవన్నీ ఏం లేవు. ఐ వాంట్ చేసాము గుడ్ ఈ సినిమా వరకు, యూనో సినిమాకి మంచి పేరు వచ్చి నా ప్రొడ్యూసర్స్కి, పాపం వాళ్ళ మీద నమ్మి, యూనో దెర్ మై ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ది డే, వాళ్ళు నన్ను నమ్మి సినిమా తీసినందుకు వాళ్ళు యూనో వాళ్ళు సేఫ్గా బయటపడితే చాలు. అంతే, దట్స్ ఆల్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకేనా, సాంగ్ కూడా రిలీజ్ అయింది, సాంగ్ కూడా చాలా బాగుంది, సో అద్భుతంగా ఉంది. సింగర్ ఎవరన్నా సాంగ్కి? కృష్ణ అని, కృష్ణ చైతన్య. ఓకే, లిరిక్స్ అది. ఓకే, వాడు నాకు ఫ్రెండ్, జాన్ జబర్. సో వాళ్ళు నా గురించి పాపం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి రూపాయి కూడా తీసుకోకుండా సినిమాకి నాకు సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశాడు. ఓకే, సో అట్లా నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు, ఏదో రకంగా ఇండస్ట్రీలో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ నిలబడ్డారు. ఓకే ఓకే, వీడు ఇన్ని ఇళ్ళ నుంచి ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు కదా, మనం హెల్ప్ చేద్దాం, చేశారు చేశారు నా 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 ప్రయత్నానికి ప్రతి ఒక్కరు చేసారు. ఓకే, సో చేతు మంచి సాంగ్స్ ఇచ్చాడు, చాలా మంచి సాంగ్స్. కృష్ణాని మసాలా కాఫీ, యాక్చువల్ మ్యూజిక్ చేసింది మసాలా కాఫీ. ఓకే, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మసాలా కాఫీ యాక్చువల్లీ బ్యాండ్, కేరళలో పెద్ద బ్యాండ్, హైదరాబాద్లో కూడా షోస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఈ 28th, 23rd ప్రిజంలో వాళ్ళ షో ఉంది. ఓకే, ప్రిజంలో రెండో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బ్యాండ్లో పాడతారు ఆ రోజు, సో ఆ రోజే రిలీజ్ సాంగ్, బ్యాండ్లో వాళ్ళ బ్యాండ్లోనే రిలీజ్ చేస్తారు, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అందులోనే ఆ ట్రూప్లోనే కృష్ణ అనే సింగర్ ఉన్నాడు, తనే పాడాడు సాంగ్. సో వాళ్ళ ట్రూప్లో అందరూ సింగర్సే, మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్,
సో బయట వాళ్ళు ఎవరు పాడలేదు. ఒక్క సాంగ్ ఉన్నికృష్ణన్ గుర్తున్నాడా? ఉన్నికృష్ణన్ గారు ఆయన డాటర్ పాడింది. ఓ ఓకే. ఉన్నికృష్ణన్ గారి డాటర్ ఒక సాంగ్ పాడింది. చాలా బాగుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటేనా మదన్న ఫీల్ అవును అంటే అడుగుతా. సో బేసిక్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా కూడా సరే సరే బేసిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అంటేనే ఎవరైతే ఫామ్ లో ఉన్నారో వాళ్ళు అనకల పడతా ఉంటుంది. సో సాంగ్ బాగుంది ఎవరో ఇప్పుడు నువ్వు ఆ సింగర్ ఎవరో చెప్పేదాకా మాకు తెలియదు ఆ సింగర్. కానీ ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా అందరూ ఒక సింగర్ ఇప్పుడు ఇదే సాంగ్ ని శ్రీరామ్ తో పాడిచ్చుంటే మీ సినిమా హైప్ ఇంకా పెరిగి ఉండేది కదా. సో ఎందుకు మీరు అలా రొటీన్ కి భిన్నంగానా లేకపోతే దొరకలేదా శ్రీరామ్? ఒకటి శ్రీరామ్ ని ట్రై చేయాలన్న థాట్ ప్రాసెస్ మాకు లేదు ఫస్ట్ నుంచి కూడా. బికాస్ వీళ్ళ టీమ్ లో అందరూ మంచి సింగర్స్ అండ్ సిడ్ శ్రీరామ్ పాడిన పాటలు డెఫినెట్లీ హిట్ అవుతున్నాయి. బట్ సిడ్ శ్రీరామ్ పాడితేనే హిట్ అవుతున్నాయని రూల్ లేదు. సిడ్ శ్రీరామ్ పాడిన పాటలు హిట్ అవుతున్నాయి కానీ సిడ్ శ్రీరామ్ పాడితేనే హిట్ అవుతుంది అన్న రూల్ లేదు. సో సాంగ్ లో దమ్ ఉంటే ఎవరు పాడినా హిట్ అవుతుంది. సిక్స్ శ్రీరామ్ పాడితే మైలేజ్ వస్తుంది. అది సిక్స్ శ్రీరామ్ టైం నడుస్తుంది. ఇప్పుడు సిక్స్ శ్రీరామ్ టైం నడుస్తుంది డెఫినెట్లీ. సిక్స్ శ్రీరామ్ పాడితే ఒక మిలియన్ కొట్టేస్తుంది, దానికి తగ్గట్టు సాంగ్స్ బిజినెస్ అయిపోతుంది, దాని తగ్గట్టు సినిమా బిజినెస్ అయిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ప్రాక్టికలీ మేము ఎప్పుడు సిక్స్ శ్రీరామ్ గురించి అనుకోలేదు. సెకండ్ థింగ్, సిక్స్ శ్రీరామ్ ని మేము అనుకున్నా సిక్స్ శ్రీరామ్ ని అఫోర్డ్ చేయగలిగేంత సినిమా మాది కాదు. మా సినిమాతో కంపేర్ చేస్తే అంటే మేము మ్యూజిక్ డైరెక్టర్స్ కి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్స్ ని వెయిట్ చేయించాలి సిడ్ శ్రీరామ్ పాడాలంటే. ఆయన ఎప్పుడో డేట్లు రెండు మూడు నెలల తర్వాత. సో దిస్ ఇస్ దీస్ ఆర్ ద అంటే ఆయన డేట్లు ఇవ్వడానికి కూడా ఆయన ఏదో అంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడని కాదు, బిజీగా ఉన్నాడు. బిజీగా ఉన్నాడు ఆయన దొరికేసరికి మాకు మేము మా పనులు చేసుకోవాలి మేము. సో ప్రాక్టికలీ మా సినిమా పాసిబుల్ కాలేదు. అండ్ మా దాంట్లోనే మంచి సింగర్స్ ఉన్నారు కదా. సో మా బ్యాండ్ వాళ్ళే మంచి సింగర్స్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ సాంగ్ విని చాలా మంది శ్రీరామ్ వాయిస్ లాగా ఉంది, అంత సూదింగ్గా ఉంది, అంత బాగుంది అని చాలా మంది అన్నారు ఆ సాంగ్ విని. సో పీపుల్ లైక్ ఇట్. కానీ నువ్వు అన్నట్టు శ్రీరామ్ ని పెట్టుకుంటే కమర్షియల్ గా ఎక్కడికో వెళ్ళేదేమో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాకు కుదరలేదు. ఓకే సో ఓకే. నాకు అలాంటి సాంగ్ పడ్డమే ఎక్కువ. మళ్ళీ అత్యాశ్రీరామ్ కావాలి నాకు, రెహమాన్ కావాలి నాకు. ఎందుకు చెప్పు, మంచి సాంగ్ మంచి సింగర్ మంచి సాంగ్ ఎప్పుడు పాడినా బాగుంటది. రియల్లీ అంటే అన్న నిజంగా నీకు అలాంటి సాంగ్ పడింది అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. అదే ఒక మీడియం రేంజ్ హీరోలు కానీ లేకపోతే ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ నాకు పల్లేదండి ఇది మదుగు పడింది. రాజు నాకు ఫస్ట్ నుంచి సినిమా గురించి మొత్తం సాంగ్ విని ఫస్ట్ టైం డార్లింగ్ ఏం సాంగ్ పడ్డా డార్లింగ్ నీకు ఎంత మంచి సాంగ్ పడ్డది అని అసలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడాడు సాంగ్ గురించి. తను మొత్తం పాట పాడేస్తాడు, అంత ఇష్టం తనకు ఆ సాంగ్, మొత్తం పాడతాడు పాట. సో యూనో పీపుల్ విన్ వాళ్ళు అయితే దే ఆర్ లైకింగ్ ఇట్. షుడ్ బి నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ధైర్యం చేశారు కాబట్టి నాకు ఆ సాంగ్ వచ్చి పడ్డది. సో సో సాంగ్ సాంగ్స్ లో ఆ పిక్చర్స్ ఆ లుక్స్ కూడా చక్కగా నీట్ గా టక్కు గిక్కు వేసుకుని క్లాస్ గా ఉన్నావన్నా. థ్యాంక్స్ టు గౌరీ గౌరీ మన గౌరీ నాయుడు తనే డిజైనర్. తను అనసూయ గారికి, అది మన యాంకర్ అనసూయ గారికి, తనే ఎప్పుడు పర్సనల్ డిజైనర్. తన రంగస్థలం కూడా చేసింది గౌరీ నాయుడు. సో షీఈస్ అ వెరీ పాపులర్ డిజైనర్. లక్కీగా తను కూడా యూనో వీళ్ళందరూ అవుట్ ఆఫ్ దేర్ గుడ్నెస్ వాళ్ళ మంచితనం వల్ల అందరు సినిమాకి ఒక మంచి యూనో వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు అబ్బా. సో అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఈడి సినిమానా అని ఎవరు అనుకోలేదు. ఈడు ఇప్పుడు అవసరం ఈ టైంలో ఎవరు అనుకోలేదు. చేస్తున్నాం సినిమా అందరు కలిసి యూనో సమిష్టి కృషి అంటారు కదా. సో వి ఆల్ విల్ డూ కలెక్టివ్ ఎఫర్ట్ అని అందరూ ఆనెస్టీ ఎఫర్ట్ పెట్టారు సినిమా. అంటే నువ్వు అన్న చూడన్నా అందరు మంచితనం వల్ల అని చెప్పేసి. సో అందరి మంచితనంతోనే నీ మంచితనం కూడా కలిసింది దాంట్లో. అంటే నువ్వు ఎంత మంచి చేస్తుంటే వాళ్ళు మనోడు అనుకుని చెప్పేసి వీళ్ళందరూ వచ్చారు చూసారా? అది బాగా మంచి చేసారా లేదా తెలియదు, అందరితో మంచి అది చాలు కదా, చాలు కదా. ఓకే డన్. ఏంటన్నా ఇప్పుడు ఈ కథ వింటావా, బాగుంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి అంతా బాగుంది. పోస్టర్స్ సినిమా రిలీజ్ అయింది, మంచి టాక్ హిట్ వచ్చింది. మరి ఏంటి సినిమా తర్వాత మళ్ళీ వరుస పెట్టి హీరోగానైనా లేకపోతే కామెడీ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ చేస్తావా? లేదబ్బా, ఆల్రెడీ సినిమా చేస్తుండగానే ఒక 10-15 సినిమాలు చేసేసాను క్యారెక్టర్స్. అన్ని సినిమాలు డబ్బింగ్లు చెప్పేసాను, డబ్బింగ్లు జరుగుతూ ఉన్నాయి, వేరే సినిమాల క్యారెక్టర్స్ చేస్తానన్నాను.
సీ లైక్ ఐ సెడ్ ఐ వాంట్ టు డు ఎవ్రీథింగ్ నాకు ఇది చేయలేదు సీ విజయ్ సేతుపతి లాంటి ఆయనే ఆయన ఆయన బ్లాక్ బస్టర్ హీరో ఓకే ఆయనే యూనో అంత గొప్పోడే మన విత్తనాలలో ఫాదర్ క్యారెక్టర్ చేశాడు మళ్ళీ ప్యారలల్ గా తమిళ్లో వెళ్ళి ఒక సినిమా హీరోగా చేశాడు అది రిలీజ్ కూడా అయింది నెట్ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయింది సో సీ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ ఓకే నాకు ఇదే చేయాలి అదే చేయాలి ఏం లేదు అన్ని చేస్తాను అన్ని నాకు ఏది వస్తా అది చేస్తాను ఓకే ఐ వాంట్ టు బి బిజీ బిజీ యా సో అంటే ఒకవేళ ఈ కథ వింటారా తర్వాత సో ఇలాంటి మీ బాన్ వచ్చి ఇంకా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి హీరోగా చేయండి అని అంటే ఇంకా ఆ టైంకి నిజంగానే మళ్ళీ ఇలాంటి కథ ఒకటి సెట్ అయ్యి ఇలాంటి టీం ఒకటి సెట్ అయ్యి నిజంగానే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి అంటే చూడు ఒకటి వీడి మీద పెట్టొచ్చు వీడి మీద పెడితే వర్కౌట్ అవుతుంది అని నిజంగా జెన్యున్గా నమ్మి ప్యాషన్ ఉన్న వాళ్ళు వస్తే డెఫినెట్లీ చేస్తాను ఓకే డెఫినెట్లీ చేస్తాను బట్ అదర్వైజ్ నా క్యారెక్టర్స్ నాకున్నాయి నా పని నాకుంది అని చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న హీరోయిన్ సెలక్షన్ నీదేనా హీరోయిన్ సెలక్షన్ నాది కాదు ఓకే బట్ ఎస్ ఆర్ నో లో నా భాగం ఉంది ఓకే అంటే ఓటింగ్ లో నా భాగం ఉంది ఓకే ఎంత 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 పర్సెంట్ ఉందన్న ఓ 50-60% ఉందా ఓ యా ఓ 40% ఓ 40% రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఒక 60% వేసుకున్నా ఓకే స్వతిష్ట కృష్ణన్ అని అమ్మాయి చెన్నై అమ్మాయి బట్ తెలుగు మాట్లాడుతుంది అండ్ ఆమె ఫార్ రిలేటివ్ టు పాత యాక్ట్రెస్ జమున గారు జమున గారు జమున గారికి ఇవే సమ్ రిలేషన్ లో మనవరాలు అవుతుంది మనవరాలు ఓకే సో తన అక్కడ ఏమంటారు యాడ్స్ చేస్తుంది అండ్ షీఈస్ వెరీ ఫేమస్ ఆన్ యూట్యూబ్ తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ కోఆర్డినేటర్స్ త్రూ తన ఫొటోస్ వచ్చాయి తన యాక్టింగ్ వీడియోస్ వచ్చాయి వచ్చినప్పుడు ఇంత ఈమె కంటే ముందు ఇంకొక అమ్మాయిని అనుకున్నాము అమ్మాయి వచ్చింది ఆడిషన్లు జరిగాయి అన్నీ జరిగాయి బట్ అమ్మాయి కొంచెం క్యారెక్టర్కి చిన్న పిల్లలాగా అనిపించింది తర్వాత అమ్మాయి వద్దనుకొని అమ్మాయికి సారీ చెప్పి కుదరలేదని చెప్పిన తర్వాత లక్కీగా ఈ అమ్మాయి వచ్చింది అండ్ తను పర్ఫెక్ట్గా సెట్ అయింది క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది అంటే ఒక మాకు కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టరు సినిమాలో మంచి సింపతి ఉండే క్యారెక్టర్ లాంటివి కావాల్సి ఉండే సో షీఈస్ పర్ఫెక్ట్లీ యాక్టర్ ఓకే అంటే నువ్వు ఓటేసావు హీరోయిన్కి ఓటేసావు మీరు ఓకే బాగుంది అని చెప్పి కథకి సెట్ అయింది ఆవిడేమన్నా అనుకుందా ఏంటి హీరోనా అని మిమ్మల్ని చూసి ఏంటంటే అమ్మాయి చెన్నై అమ్మాయి సో అమ్మాయి ఎవడైనా ఒకటే తెలుగు సినిమాలో ఇప్పుడు కాదు ఆ అమ్మాయి చెన్నై అమ్మాయి ఎవడైనా ఒకటే అని ఇది ప్రోమోలో వేస్తే చూసేవాళ్ళు వేరేది అనుకుంటా పక్కనున్నాడు ఆడు న్యూ కమర్ అయినా ఒకటే ఆడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే అలా అమ్మాయి చాలా తక్కువ తెలుసు ఇండస్ట్రీ సో లక్కీగా ఒకటి మెస్ అయింది బట్ చేస్తూ నిజంగా మా కెమిస్ట్రీ సెట్ అయింది ఆన్ స్క్రీన్ మా ఇద్దరు పేరింగ్ కూడా సెట్ అయింది లక్కీగా యా అది అదొకటి అడ్వాంటేజ్ సినిమాకి ఓకే సో మొత్తం మీద అయితే అలా లాగించేసారు లాగించలేదు టు బి వెరీ వెరీ ఫ్రాంక్ అలా లాగించలేదు ఏమంటారు మా మా శక్తులన్నీ దారపోసారు సినిమాకి అందరు పాపం మనస వాచ కర్మైన అందరూ పనిచేశారు సినిమా ఎన్ని రోజులు చేశారన్న షూటింగ్ మొత్తం 35-40 డేస్ అంతే బట్ ఆ 35-40 డేస్ 2 ఇయర్స్ పట్టింది చేయడానికి కరోనాకి 1.5 ఇయర్ ఎగిరిపోయింది మాకు మేము షూటింగ్ చేసాము ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసాము సెకండ్ షెడ్యూల్కి ప్లానింగ్ చేసుకుంటాము కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ అన్నారు సరే అది ఎత్తేసారు మళ్ళీ సెకండ్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది సెకండ్ షెడ్యూల్కి మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాము సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసాము మళ్ళీ కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు తర్వాత ఆ సెకండ్ వేవ్ అయిన తర్వాత ఇంకా ఫటాఫట ఒక బంచ్లాగా వేసుకొని ఇంకా కంప్లీట్ కొట్టాల్సిందే అని చెప్పేసి హీరోయిన్ అందరు మళ్ళీ డేట్లు పట్టుకొని ఎవరెవరైతే అవుట్ స్టేషన్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ అంతా వర్క్ ఫినిష్ చేసేసి వాళ్ళని పంపించేసేసి బికాస్ కరోనా టైం పిలిపించడము పంపించడము కొంచెం కష్టం కదా అదంతా చేసేసి అది అయిపోయిన తర్వాత ఇంకా లోకల్గా ఎవరైతే ఉంటాయో ఆ సీన్స్ పెట్టేసుకొని మొత్తం కంప్లీట్ చేసేసి ఫైనల్లీ 2 ఇయర్స్ పట్టిందబ్బా అదే అంటున్నాను నా ప్రొడ్యూసర్స్ చాలా గ్రేట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ నో అది నో నా మీద సినిమా అది అది ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది నాకు చాలా ఎక్కువ ఉంది ఎప్పుడైనా సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకో ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఓకే సో ఇంకా ప్రాబబ్లీ ఇంకొక 10-15 డేస్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది ఓకే ఏంటన్నా మాకు ఏమైనా థియేటర్లో చూసి అదృష్టం కల్పిస్తావా లేదా ఓటీటీ యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది
ఓకే అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్ థియేటర్లో చూస్తే ఒకటి రెండు సీన్లకైతే డెఫినెట్లీ అదైతే ఉంటుంది చిన్న జలక్ ఉంటుంది అన్నమాట 200% ఉంటుంది జలక్ ఒక రెండు మూడు ప్లేసెస్లో జలక్కులు అయితే పక్కా ఉంటాయి ఆ సౌండ్కి ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఇది నేననలేదు కృష్ణ చైతన్య ఉన్నాడు కదా తను చూసి అన్నాడు ఒక సీన్ చూసి బా గూస్ బంప్స్ రా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది అదిరిపోయింది ఈ సీను అని అన్నాడు సో థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా లెట్స్ సీ ఓకే ఇంకా బయటకు వచ్చిన తర్వాత సో ఆ సీన్ గురించి మాట్లాడుతుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్ గూస్ పింపుల్స్ గురించి మాట్లాడితే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి అవలరే కోరుకున్నాము చేతు మరి మేబీ వాడు నా మీద అభిమానంతో చెప్పాడు ఏంటో ఆడియన్స్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయితే సి లైక్ అన్ని గ్రహాలు సెట్ అయ్యి సినిమా ఎలా స్టార్ట్ అయిందో నాకు అలాగే ఆ టైంకి అన్ని గ్రహాలు సెట్ అయ్యి థియేటర్లో ఓటీటీలో అన్నిట్లో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను తప్పకుండా నేను అదే కోరుకుంటున్నాను మధునందన్ అన్న ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా మేము థియేటర్లో చూడాలి బయటకు వచ్చిన తర్వాత రివ్యూలు అదిరిపోవాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఓకే సినిమా గురించి కాసేపు పక్కన పెట్టానా మీ ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు లెక్క పెట్టలే చందో ఇప్పుడు లెక్క పెట్టలా అదేంటన్నా ప్రతి యాక్టర్ కి ఒక ఉంటది కదా ఒక మైల్ స్టోన్ పలానా నాకు ఏం మైల్ స్టోన్ లేదు నాకు చేసుకుంటే వెళ్ళిపోవాలి ఏం చేసుకుంటాం మైల్ స్టోన్స్ తో రేపు పొద్దున ఇప్పుడు చెప్పుకోవాలన్నా నేను ఏం చేసుకుంటాం చెప్పుకోండి సి మై పాయింట్ ఇస్ ఏం చేసుకుంటాం చెప్పుకో అంతేనా ఇట్స్ జస్ట్ అ నంబర్ అంటే ఓపిక ఉన్న రోజులు లేదా మనకు టైం నడిచిన రోజులు సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ 1000 సినిమాలు చేసినా 100000 సినిమాలు చేసినా ఇఫ్ యు ఆర్ బిజీ యువర్ లైఫ్ లాంగ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే ఏడా ఇప్పుడు మధునందనకి ఎటువంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు డైరెక్టర్స్ కామెడీ ఇస్తున్నారా నెగటివ్వా పాజిటివ్వా లేకపోతే మధునందన్ ఏదైనా చేయగలడు అదైతే ఉందిలే డైరెక్టర్స్ లో నా సర్కిల్ ఆఫ్ డైరెక్టర్స్ నాకు తెలిసిన క్లోజ్ డైరెక్టర్స్ అదే అంటారు నీతో ఏదైనా చేపించుకోవచ్చు సో నాకు కథకి ఇంపార్టెంట్ అయ్యే క్యారెక్టర్సే ఇస్తున్నారు ఎవరైనా కథలో నా త్రూ కథ ఏదో ఒక పాయింట్లో నా త్రూ కథ రన్ అయ్యే క్యారెక్టర్సే ఇస్తున్నాను ఓకే సో చాలా సినిమాలు ఈ మధ్య ఒక దాంట్లో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను ఒక దాంట్లో సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను మొన్నే పవర్ ప్లే రిలీజ్ అయింది అందులో పోలీస్ ఇన్స్పెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు అనగనగా ఒక రౌడీ రిలీజ్ అవుతుంది హీరో సుమంత్ గారితో త్రూ అవుట్ యూనో ఆయన పక్కన అంటే ఇంక ఫ్రెండ్ తమ్ముడు లాంటి క్యారెక్టర్ సినిమాలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ టైప్ లో రైట్ గుండెకాయ లెఫ్ట్ గుండెకాయ టైప్ లో అలా అదొక క్యారెక్టర్ చేశాను ఇంకా మను చరిత్ర అందులో ఒక చిన్న నెగిటివ్ క్యారెక్టర్ చేశాను చిన్నది కాదు అది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే నెగిటివ్ చేస్తూ పాజిటివ్ గట్టన్ అయ్యే క్యారెక్టర్ ఒకటి చేశాను సో రకరకాలుగా చేస్తున్నాను అబ్బా అంటే ఒక నటుడికి మళ్ళీ ఒకటి లాక్డౌన్ లో ఇప్పుడు నేనేనా అని కార్తీక్ రాజా గారి సినిమా రిలీజ్ అయింది అవును అదొకటి అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్ ఒకటి చేశాను నేను సత్యం రాజ్ కాంబినేషన్ సత్యం రాజేష్ కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్ మేము యు నాట్ బిలీవ్ 40 మినిట్స్ సినిమాని 2 డేస్లో షూటింగ్ చేశాను అంటే నా డేట్స్ 5 డేస్కి తీసుకొని ఆ సినిమాకి అక్కడ లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా అక్కడ సినిమా షూటింగ్కి వీలవ్వక దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యి 3 డేస్ ఎగిరిపోయి అయినాయి అంటే 3 డేస్ ఖాళీగా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 2 డేసే మిగిలింది ఆ 2 డేస్లో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద సినిమా కంప్లీట్ చేయాలి డైరెక్టర్ ఆయన ఆయన వచ్చి పాపం ఇదే టైం మనకు ఇంతే ఉంది చేద్దాం అంటే చేద్దాం సార్ అన్న నేను రాజేష్ ఇద్దరం చేసేద్దాం సార్ అన్న పొద్దున మొదలు పెడితే నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ మళ్ళీ ఒక 2 అవర్స్ పడుకోవడం లేవడం మళ్ళీ షూటింగ్ అలా 48 అవర్స్ కంటిన్యూ చేసాం సూపర్ అన్న అది అదొకటి మళ్ళీ ఫన్ క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్ చేజ్ అనే సినిమా దాని పోస్టర్ కూడా రిలీజ్ అయింది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏముందబ్బా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంటే ఇప్పుడు నాకు ఒకటి ధైర్యం అబ్బా నేను నటించగలను ఓకే ఏదైనా చేస్తాను ఐ కెన్ యాక్ట్ సో ఐ విల్ డూ ఎనీథింగ్ ఓకే అంటే ఇప్పుడు ఒక నటుడికి ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఒక సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అబ్బా ఈ క్యారెక్టర్ ఇంకా లేదు నీకేమి హ్యాపీ నాట్ సాటిస్ఫైడ్ ఐఎమ్ హ్యాపీ ఒకటి ఇది మన టాక్సీ వాళ్ళలో చేసిన బాబాయ్ క్యారెక్టర్ ఒకటి గుండెజారి గల్లంత ఇందులో నా క్యారెక్టర్ ఒకటి దెన్ పటాస్లో ఒక కొజ్జా క్యారెక్టర్ చేశాను అది అదొకటి గీతాంజలిలో చేశాను ఒకటి అదొకటి అలా ఉన్నాయి కొన్ని కొన్ని బట్ ఆహా ఓహో ఏం లేదు ఇప్పటి వరకు అయితే మేబీ వస్తుందో చూద్దాం ఓకే ఓకే అన్న ఏంటి నీకు రామ్ చరణ్ గారు అంటే బాగా ఇష్టం అంట చాలా ఇష్టం సో వినయ విదయరామ చూసాం మేము అన్న నాకు తెలిసి స్టార్ హీరోలతో నువ్వు యాక్ట్ చేసిన తక్కువే కదా
రామ్ చరణ్ గారితోనే వినయ వీరరామ పడినట్టుంది అంత క్లోజ్ గా జనాన్ని ఇంకా బాగా గుర్తు పెట్టుకునే విధంగా నాకు ఆయన చాలా ఇష్టం ఆయన ఓకే చాలా చాలా ఇష్టం మీకు ఇష్టమైన హీరో అన్నయ్యగా చేశారు ఆయనకి ఏంటి వినయ వీరరామ ఎక్స్‌పీరియన్స్ గురించి మా కోసం ఏమన్నా రెండు ముక్కలు వినయ వీరరామ సి నేను చేసిన నలుగురు బ్రదర్స్ కూడా నిజంగా రియల్ లైఫ్ లో బ్రదర్స్ లాగా అలా మిగిలిపోయాం మేము బయట సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా మేము కలిసి ట్రావెల్ చేసింది కూడా బ్రదర్స్ లాగే ట్రావెల్ చేసాము అండ్ ఇంకోటి బోయపాటి గారితో సినిమా చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అబ్బా అంటే ఆయన ఆయనకున్న క్లారిటీ ఆయనకున్న ఐ మీన్ వెరీ కామ్ ఉంటాడు సెట్ లో అండ్ ఆయనకున్న క్లారిటీ వల్ల ఏమవుతుందంటే ఆర్టిస్ట్లకు ఎక్కువ ఇబ్బంది ఉండదు నో కన్ఫ్యూజన్ సెట్లోకి వెళ్తే మా పని మాకు క్లియర్ కట్గా తెలుసు అది చేసేసి వచ్చేయడమే అంతే సో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండేది కాదు 70% ఆఫ్ ద టైమ్స్ మేము ఎంజాయ్ చేయడమే సరిపోయేది మాకు ఏ ఫుడ్ ఈరోజు వండించుకుందాం ఏం తిందాం అదే మీరు ఎంజాయ్ చేసిన మాకు కెమెరాలో చూపించారు అంతే సో కానీ నాకు రియల్ హ్యాపీనెస్ ఏంటంటే ఆయన రామ్ చరణ్ గారు ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ ఐ లైక్ హిమ్ యాజ్ అ హీరో అండ్ సి నేను మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద ఐ మీన్ సి 90% ఆఫ్ బోత్ తెలుగు స్టేట్స్ ఆర్ సౌత్ ఇండియా ఆయన ఫ్యాన్స్ ఉంటారు అలాంటిది ఆయన కొడుకుతో చేయడం అంటే సో అంటే ఏంటి ఏమన్నా మాట్లాడారన్నా సెట్ లో మర్చిపోలేని ఒక సిచువేషన్ ఆయన మాట్లాడడం కాదు హీ విల్ ట్రీట్ యూ లైక్ ఇంకా ఆయన ఆయన ట్రీట్ చేసే విధానం ఎట్లుంటుంది అంటే నువ్వు ఆయనకి ఇప్పుడే పరిచయమా లేకుంటే ఈయనకి నేను జన్మజన్మలుగా తెలుసా అంటే ఫీలింగ్ వస్తుంది నీకు అంత క్లోజ్గా ఉంటాడు అంటే హీ విల్ ఆ ఫీలింగ్ ఇవ్వడు మనము చిన్న ఆయన పెద్ద అనే ఫీలింగే ఇవ్వడు ఆయనతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఆయనకు ఒక పర్సనల్ టెంట్ ఉండేది ఎక్కడికి వెళ్ళిన ఆయన పర్సనల్ టెంట్ సో ఆ పర్సనల్ టెంట్లో ఆయన ఒకరోజు ఆయనే పిలిచి కూర్చోబెట్టి లంచ్ చేయించి ఇష్టమైంది మీకు ఏంటి అని ఆయన శాండ్విచ్లు చేయించి వాళ్ళ వాళ్ళ టీంతో సపరేట్గా ఐ మీన్ హీ విల్ ట్రీట్ యూ వెరీ వెల్ ఇంకా లైఫ్ టైంకి ఇంకా గుర్తుండిపోతుంది ఆ ట్రీట్మెంట్ అంత బాగా ట్రీట్మెంట్ చేస్తారు మేబీ ఆయన ఆయన అందరితో అలాగే ఉంటాడు సో యూనో అందరికి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తారు సో మీకేంటంటే అదొక చిన్న అచీవ్మెంట్ ఆయనతో నేను మీరు అచీవ్మెంట్ కాదు యాక్చువల్లీ ఇట్స్ అ మూమెంట్ టు చెరిష్ ఇంకా గుర్తుండిపోయే ఏంటంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారా 100% ఆయన రామ్ చరణ్ గారి కోసం ఏదైనా వెయిట్ చేస్తాను టు బి ఫ్రాంక్ టీవీలో కనపడ్డ హ్యాపీ ఫీల్ అవుతాను మొన్న ఏదో సినిమా వస్తుంది చిరుత అనుకోకుండా చిరుత స్టార్ట్ అయింది అప్పటికే ఒక 10-15 సార్లు చూసింటాను మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను మళ్ళీ ఏదో పని మీద వెళ్తూ కూడా ఆగి మళ్ళీ ఐ గెస్ స్టార్ మాలో వచ్చింది అనుకుంటా స్టార్లోనే బయటికి వెళ్దాం అనుకున్నాను చిరుత చూసాను అంతే ఆ సినిమాకి ఎంత బాగా చేసేటింది అనుకుంటున్నాను మళ్ళీ చూసి చిరుత చూసుకుంటూ ఐ వాజ్ టెలింగ్ మై వైఫ్ ఫస్ట్ సినిమాకి బాగా చేశాడు కదా చాలా బాగా చేశాడు గ్రేటే ఆ టైప్ లో చెప్పుకుంటున్నాం ఇద్దరం సో అంటే ఐ లైక్ హిమ్ వెరీ మచ్ పర్సనలీ ఓకే యా సో ఓకే డన్ మళ్ళీ మీ సినిమా విషయాలకు వస్తే ఇన్ సినిమాలో కథ వింటారా ఏమి ఎలిమెంట్స్ హైలైట్ కానున్నాయి మ్యూజిక్ ఒక డెఫినెట్లీ హైలైట్ ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది ఓకే కెమెరా వర్క్ బాగుందని ఇప్పటికే చాలామంది చెప్పారు అండ్ నాకు నన్ను రెగ్యులర్గా చూసే వాళ్ళకి వీడు కొత్త చేసాడు రా ఏదో కొత్త ట్రై చేశాడని మాత్రం డెఫినెట్లీ అంటారు వీడిది ఆ రెగ్యులర్ లేదు డెఫినెట్లీ ఏదో ట్రై చేశాడు అండ్ ఓవరాల్గా డెఫినెట్లీ టీం మొత్తం కలిసి ఒక మంచి సినిమా మంచి ప్రయత్నం చేశారా అని మాత్రం డెఫినెట్లీ వస్తుంది అండ్ ఒకటి రెండు సీన్స్ చాలా బాగుంటాయి థ్రిల్ కొంచెం అదే చెప్పాను కదా సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ అవి డెఫినెట్లీ బాగుంటాయి ఇంకేంటన్నా మరి ఎవరినైనా దించుతావన్నా ప్రమోషన్స్కి నాకు సాంగ్ ఫస్ట్ సాంగ్ విజయ్ దేవరకొండ చేశాడు ఫస్ట్ సినిమా పోస్టర్ అడవి సేజ్ చేశాడు దెన్ మొన్న తమన్ గారు చేశారు ఏది మన ఫుల్ వీడియో ఎంత బాగుందో సో నాకు నా ఫ్రెండ్ సర్కిల్ లో నాకు ఎవరెవరు హెల్ప్ చేయగలరో అందరూ చేస్తున్నారు సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రమోషన్స్ ఇంకా ఐ విల్ రిక్వెస్ట్ ఎవరు అవుతారో ఏమవుతారో తెలీదు ఎవరు రిక్వెస్ట్ని బట్టి ఎవరి టైంని బట్టి ఆ టైంలో ఎవరు కుదిరితే వాళ్ళు చేస్తారు ఓకే అంతేగాని వీళ్ళని తీసుకొద్దాం అలాంటిది ఏం లేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని లేదు అంటే నేను వెళ్ళి అడిగి ఆబ్లిగేషన్ అయ్యి వాళ్ళు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెట్టబోతే తర్వాత నువ్వు ఏమైనా ప్రమోషన్ విషయంలో నువ్వు ఇబ్బంది పడిపోతావేమో
అంటే ఏమో మన సాంగ్లో టీజర్లో దమ్ముంటే ఏ ప్రమోషన్ లేకుండా వెళ్తుంది కదా, నేను అది నమ్ముకుంటున్నాను. అంటే అన్న నీకు కొంచెం మొహమాటం. మొహమాటం అని కాదు, ఇండస్ట్రీలో అది ఎంతవరకు వర్క్ ఉండొచ్చు అసలు? మొహమాటం అనేది ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతుందంట? ఇండస్ట్రీలో అన్ని రకాలు ఉంటారబ్బా, అన్ని రకాల మనుషులు ఉంటారు ఇండస్ట్రీలో. మొహమాటం ఉంటారు, అవుట్ రైట్గా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంది, అదృష్టం అదృష్టం ఉండాలి, ఉంటే అన్నీ నడుస్తాయి. ఓకే, అంతే, అన్నీ నడుస్తాయి అంటే. ఓకే, డైరెక్టర్ గురించి కానీ ప్రొడ్యూసర్ గురించి కానీ అన్నీ చెప్పేశారు, అండ్ మ్యూజిక్ గురించి చెప్పేశారు, హీరోయిన్ గురించి చెప్పేశారు, కథలో ఐ మీన్ సినిమాలో మీ పాత్ర గురించి. నాది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర సినిమాలో. ఓకే, ఒక స్ట్రగ్లింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర సినిమాలో. వాడు ఆడి కెరియర్ని సెట్ చేసుకుందామనుకుంటున్న ప్రయత్నాల్లో వాడు ఒక అమ్మాయిని కలిసినప్పుడు వాడి లైఫ్ ఎట్లా టర్న్ అయింది ఒక అమ్మాయిని కలవడం వల్ల. ఆడు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడా లేదా అమ్మాయి వల్ల ఆడి కెరియర్ సెట్ అయిందా అవ్వలేదా, ఏం జరిగింది, నాశనం అయిపోయిందా, ఏం జరిగింది. సో ఇదే పాయింట్, సినిమా పాయింట్ ఇదే. దాంట్లో ట్రావెల్ ఎలా అయ్యాడు అమ్మాయి గురించి, ట్రావెల్ ఏంటి, అదే సినిమా. సో సినిమా అది నా క్యారెక్టర్, సి స్ట్రగ్లింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్. ఎమోషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. వీడి బాధలు, వీడి కష్టాలు, వీడి హ్యాపీ మూమెంట్స్, అమ్మాయి గురించి వీడు చేసే ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయి వీడికి దక్కిందా దక్కలేదా, ఏం జరిగింది, అదే కదా. ఓకే, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందన్న రానున్న రోజుల్లో? నేను ఈ క్యారెక్టర్ చేయాలి, ఆల్ టైమ్ డ్రీమ్ రోల్. ఇప్పటికీ ఎవరికి నాకు తెలిసి అంత మంచి ఆథర్ బ్యాక్డ్ రోల్ నా దృష్టిలో నా ఇంతవరకు రాలేదు అంటే అరుంధతిలో సోనిసూద్ క్యారెక్టర్. అది నవ్వుతో నా భవిష్యత్. అంత ఎక్స్ట్రాడినరీ ఆథర్ బ్యాక్డ్ రోలు రావడం కష్టం, అది సోనిసూద్ గారు ఆయనకు వచ్చింది. సో అలాంటి రోల్స్ యూనో నాకు చేయాలని కాదు, బట్ ఇఫ్ ఆన్ స్క్రీన్ నేను చూసి ఎంజాయ్ చేసే వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్లో అది ఒకటి, వన్ ఆఫ్ మై డ్రీమ్ రోల్స్. ఓకే, నా సినిమాలు షోలు బాగా చూసి ఎంజాయ్ చేస్తానట్టు ఉంటావు. మళ్ళీ ఇప్పుడు అది చూస్తాను, ఇది మళ్ళీ మళ్ళీ మధ్యలో పాగల్ చూశాను, సినిమా బండి చూశాను, ఇలా కంటిన్యూస్ ఇదే పని, ఖాళీగానే ఉన్నాను, సినిమాలే చూస్తాను ఇంకా. ఓకే, రియాలిటీ షోల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైనా అలాంటి అవకాశాలు ఉన్నాయో? బిగ్ బాస్ ఒకరోజు కూడా వెళ్ళ కూడా చూస్తాను. వచ్చిందా బిగ్ బాస్ ఏమైనా ఛాన్స్ ఇప్పుడైనా? ఈ లేదు రాలేదు, వచ్చినా వెళ్ళను. ఏమన్నా వల్ల కాదు, అన్ని రోజులు అంత అని లేదు, అంటే అంత ఎమోషన్స్ ఓపెన్ అప్ అయిపోయి ఉండడం నా వల్ల. సి ఐ లైక్ ఐ లవ్ బిగ్ బాస్. ఓకే, చాలా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ఉండను, కానీ అంత ఓపెన్ గా అంత ఎక్స్ప్లోర్ అయ్యి లేదా అంత బ్యాలెన్స్డ్ గా అంత ప్రాపర్ గా ఉండగలమా అంటే 100 డేస్ ఉండలేదు. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ డిఫీటెడ్, ఉంటే 100 డేస్ ఉండాలి, లేకుంటే ఉండద్దు. ఎందుకు మనకు అంటే, నేను ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా గుర్తుపెట్టేస్తారు, కానీ కొంతమంది ఇళ్లలో ఉన్న వాళ్ళు లేకపోతే అమ్మ వీళ్ళు సినిమాలు తక్కువ కాదు, కొంచెం వాళ్ళు గుర్తుపట్టి. సో అందుకని మీరు కనుక బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఇంట్లో అలవాటు అయిపోతారు, ప్రతి ఇంట్లో కూడా ఉంటారు కదా, ఆ థాట్లు ఎప్పుడు ఆలోచించలేదు? సీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది నా ఫీలింగ్. అంటే నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే నాకు ఆ సినిమా షో మీద చిన్న అభిప్రాయం అని కాదు, ఏం కాదు, ఐ లవ్ బిగ్ బాస్. ఓకే, బట్ ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ బిగ్ బాస్. ఓకే, నా ఎమోషనల్ సెటప్, నా మెంటల్ సెటప్ ఇస్ నాట్ మేడ్ ఫర్ బిగ్ బాస్. ఓకే, మేబీ ఫ్యూచర్ లో నేను అంత స్ట్రాంగ్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ నౌ, ఈ వార్ కి నేను రెడీ అని డిసైడ్ అవుతాను చూడు, అప్పుడు వెళ్తానేమో. బట్ అదర్వైజ్ నో. ఓకే అన్న, యుద్ధానికి సిద్ధం, సమర సంఘం నేను పూరిస్తాను. అలా యుద్ధానికి టైం వచ్చినప్పుడు మళ్ళీ గ్రహాలన్నీ సెట్ అయ్యాయి. ఉన్నారా బిగ్ బాస్? ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్ కానీ ఫేవరెట్స్? నాకు లోబో క్లోజ్ ఫ్రెండ్, యాంకర్ రవి బాగా తెలుసు, సిరి క్లోజ్ ఫ్రెండ్, ఇంకెవరున్నారు, ప్రియా గారు బాగా తెలుసు. ప్రియా గారు సినిమాలు కాబట్టి ప్రియా గారు బాగా తెలుసు. మేము ఒకప్పుడు నేను ప్రియా గారు నేబర్స్ కూడా. సో వీళ్ళు నలుగురు ప్రస్తుతానికి ఐ స్టార్టెడ్ లైకింగ్, అపార్ట్ ఫ్రమ్ ఈ నలుగురు ఐ స్టార్టెడ్ లైకింగ్ ప్రియాంక ప్రియాంక సింగ్ ఆమె
ప్రియాంక ఉంది కదా అందులో ఐ స్టార్టెడ్ లైక్ అండ్ ఈవెన్ నా ఫేవరెట్ ఉండే హూ 7-0 సరియు ఓకే బట్ వచ్చేసింది వచ్చేసింది ఎక్స్పెక్ట్ చేశారా వచ్చేసారు నో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా సరియు అంటే మసాలా ఉండేది పబ్లిక్ వాంట్స్ దట్ అతి మాకు మసాలా లేదు ఇప్పుడు కానీ అక్కడ ఫ్యామిలీ చూస్తున్నప్పుడు కొంచెం అవన్నీ తగ్గాలి కదా ఆఫ్ కోర్స్ తగ్గాలి బట్ యు సీ ఎండ్ ఆఫ్ ది డే కెన్ యూ స్టాప్ ఇట్ నో యూ కాంట్ యూ కాంట్ వెన్ టీవీలోకి వచ్చేసింది అబ్బా సో ఇట్ ఈస్ యువర్ మీకు ఇష్టం ఉందా లేదా ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు ఎండ్ ఆఫ్ ఇట్ ఓకే సో అంటే వీళ్ళందరూ తెలుసని చెప్పారు కానీ మీ ఫేవరెట్ ఎవరో చెప్పలా నా ఫేవరెట్ ఇస్ పర్సనల్ ఫేవరెట్ ఇస్ సిరి సిరి ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్ ఓకే సో వెన్ ఇట్ ఇస్ మై ఫ్రెండ్ ఐ ఈదర్ వాంట్ సిరి టు విన్ ఆర్ లోబో టు విన్ ఓకే బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఓకే నా పర్సనల్ నాకు ఉంటది కదా ఓకే ఆర్ వీళ్ళిద్దరు కాబట్టి ప్రియా గారు విన్ అవ్వాలని ఉంటుంది ఓకే నటరాజ్ కూడా తెలుసు బాగా ఓకే నటరాజ్ కలిసి నేను నటరాజు మేమిద్దరం అయితే సై సినిమాలో ఆల్మోస్ట్ 150 డేస్ కలిసి ట్రావెల్ చేసాం మధ్యలో మాకు టచ్ పోయింది తప్పితే బట్ ఆర్ నటరాజ్ ఓకే ఓకే సో హూ ఎండ్ ఆఫ్ ది డే హూ ఎవర్ ఇస్ టఫ్ విల్ విన్ ఓకే ఓకే ఆ మెంటల్ సెటప్ ఎవరు ఉంటే వాళ్ళు విన్ అవుతారు అమ్మయ్య సో మొత్తం మీద మధునందనతో సినిమా గురించే కాదు ఇంకా కొన్ని విషయాల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను బట్ ఇంకా అడిగితే అన్న ఇప్పుడు లేచి కొట్టే పరిస్థితులు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు కథ వింటారా అనే సినిమా మధునందనకి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని హీరోగా మంచి సక్సెస్ సాధించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ అందరి ప్రశంసలు అందుకోవాలని చెప్పేసి ఇలాగే బిజీ బిజీగా మంత్లీ ఒక 15 డేస్ కాదన్న 30 రోజులు మీరు బిజీగా ఉండాలని చెప్పి హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ రోజు అన్నతో చాలా అంటే నాలో ఉన్న ఓపెన్ గా అడిగాను. అన్న కూడా పాపం ఎటువంటి కోపం చూపించకుండా చాలా ఓపెన్ గా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ మీకు తప్పకుండా నచ్చింది అయితే అనుకుంటున్నాను. మరి మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.